మామా ఇది అల్లుడు రెండు కప్తే సౌండ్ వచ్చిందా సినిమా కూడా దుమ్ములేసింది సినిమా వెంకీ మామ ఆయన పేరు విక్టరీ కాదు ఇప్పటి నుంచి వెంకీ మామ అందరు మామ అని విలువర్రీ తప్పకుండా అందరు విలువరు చెప్తున్నా నేను మళ్ళీ మర్చిపోకుర్రి దుమ్ము రేపింది సినిమా అయితే సాంగ్లు నాకు రెండు మూడు అర్థమైనాయి కొకాకోలా పెప్సి మాత్రం దుమ్ములే పట్టింది నాకైతే మస్తు అనిపించింది నిజంగా అది కొకాకోలా పెప్సి సినిమా కొకాకోలా పెప్సి వెంకీ మామ సెక్సీ అంతే వెంకీ మామ సెక్సీ కింద మీద ఊపు మరి వెంకీ మామ తోపు ఎలాగిచ్చా అరే అప్పా ఏం గుర్తు చేసావు అన్నాను సార్ హ్యాపీ బర్త్డే వెంకీ మామ లవ్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే అసలు అదే మర్చిపోయాను నేను అసలు ఈరోజు ఒక పండగలా ఉందన్న నాకైతే సంక్రాంతి హీరో అంటే వెంకీ మామనే సంక్రాంతి వచ్చే నెల కాదు ఈ నెలనే ఇప్పుడే అయిపోయింది కూడా 12 గంటలకే అయిపోయింది సంక్రాంతి అయిపోయింది అండ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా అయితే దుమ్ములే పట్టేసిండు ఫైట్లో ఒక్కొక్కటి వెంకీ మామ కొడుతుంటలే అని ఇట్లా గడ్డిలకే ఇట్లా దుమ్ములు వేస్తుంది పోయా కామెడీ పిచ్చెక్కిచ్చేసింది మొత్తం ఏ ఫ్యామిలీ చూడాలి భయ్యా సంక్రాంతి హీరో సంక్రాంతి హీరో ఏ సంక్రాంతి హీరో చెప్పిండు సంక్రాంతి వచ్చి ఏ ఇప్పుడు వచ్చేసింది అయిపోయింది కూడా 12 గంటల దాకా సంక్రాంతి అయిపోయింది అండ్ విక్టర్ వెంకటేష్ సూపర్ అండ్ సినిమా ఫైనల్ సీన్లో చూడొద్దు థియేటర్లోకి వచ్చి చూడండి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మొత్తం ఇది దుమ్ములే పట్టాయి చెప్పినాను కదా ఇందాకే చెప్పినా కదా మామ అల్లుడు కలిసి సౌండ్ వచ్చింది కదా థియేటర్లో కూడా సౌండ్ పద్దల కొట్టేసారు ఏ గుర్తొచ్చండి మన మేనమామ వెంకీ మామనే విక్టర్ వెంకటేష్ కాదు పోయ మామయ్య వెంకటేష్ మన మామయ్య అండ్ ఇండస్ట్రీకి తోపైన అసలు నిజంగా మస్తు పెట్టింది పోయా నాకైతే మస్తు నచ్చింది రేటింగ్ 10 ఉందా ఎందుకు ఫైవ్ ఎందుకు పెట్టారు బా మీరు 10 పెట్టుర్రీ 10/10 ఇస్తున్నా నేను సరిగా 5/5 పెట్టుకోర్రీ బాగుంది సినిమా నాకు నచ్చింది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరు చూడరు పోయా ఫ్యామిలీ పోయి చూడొచ్చు ఎక్కడ ఎక్స్పోజింగ్ ఇచ్చుకోని ఏం లేదు పెద్ద అది ఉంది ఇది ఉందని పోకుండా ఉండకుర్రీ సినిమా బాగుంది ఫైరస్లో చూడకండి ఫైరస్లో చూస్తే మీకు ఏం అర్థం కాదు 30 రూపాయలు 40 రూపాయలు పెట్టి ఫైరస్లో చూస్తారు మంచిగానే ఉంటుంది కానీ అర్థం కాదు డైలాగ్స్ వెంకీ మామ నాగ చైతన్య మెయిన్ చెప్పాలంటే ఇందులో అద్ర కొట్టింది పోయా మిలిటరీ డ్రెస్లో మిలిటరీ యాక్సెప్ట్ టు మిలిటరీ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ యాక్సెప్ట్ టు వెంకీ మామ కామెడీ సినిమా మనకు పక్క 100 డేస్ పక్క నడుస్తుంది మస్తు చేసారు ఆయన క్యారెక్టర్లు నాగ చైతన్య కూడా ఆ క్యారెక్టర్ బాగా చేసిండు ఆర్మీగా చాలా బాగుంది సినిమా అన్నా వెంకటే చాలా సూపర్ ఉంది అన్న కామెడీ అయితే ఓవరాల్ రేటింగ్ అయితే 5 వచ్చాను పక్క సూపర్ అన్న కింద మీద ఓపు మా వెంకన్న తోపు మినిమం ఉందని ఆ సినిమా అయితే చెప్తున్నాముగా 100 డేస్ పక్క ఫుల్ కామెడీ పడి పడి నవ్వుతారు కామెడీ సినిమా చూస్తే మీరు నడుస్తుందన్న ఆ కామెడీ కాలంలో ఇప్పుడు లేవుగా మళ్ళీ సంక్రాంతిలో ఉన్నాయి కానీ స్లోగా అసలు ఫుల్ కామెడీ అన్న స్లో అక్కడ క్యారెక్టర్ లేదు ఎమోషన్ సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి అందరు బాగా చేసారు హైపరాజ్ అయితే ఫుల్ కామెడీ చేసింది అన్న అంత బాగుంది సినిమా అన్న రెండు మూడు సీన్లు ఏం కాదన్న స్టార్టింగ్ నుంచి ఉండే హైపరాజ్ నాగ చైతన్య ఫ్రెండ్గా సినిమా అయితే ఓవరాల్ సూపర్ అన్న చెప్తున్నా మా ఇంట్లో పెరుగులేదు మా అల్లుళ్ళకి తిరుగులేదు మా అల్లుళ్ళకి ఓకే అన్న రైట్ మస్తు ఆర్మీలో ఆర్మీ 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 దాంట్లో మస్తు కనిపడ్డాయి నా నాగ చైతన్య గారు అయితే మస్తు సినిమా కుటుంబ అందరు ఫ్యామిలీ చూసే సినిమా అండి ఇది చాలా బాగుందా మస్తు ఉంది సినిమా సూపర్ మామ అంటే అట్లా ఉండాలండి ఏమన్నారా మధ్యలో మాట్లాడకు మాట్లాడితే మాది ఏదో ఒకటి అంటే రెడీయా అన్న రెడీయా ఆడుతుందా కొకోకోలా పెప్సీ కొకోకోలా పెప్సీ అరే మామా అల్లుడు సెక్సీ కొకోకోలా పెప్సీ అరే మామా అల్లుడు సెక్సీ అరే సాంగ్ సూపర్ ఉన్నా భయా సాంగ్ అల్టిమేట్ ఉన్నది ఇలా థియేటర్లా గూస్ బంప్స్ వచ్చేసిన సాంగ్ అది మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ కొట్టిర్రు ఎవరు నేను మ్యూజిక్ అన్నా ఐ లవ్ యూ అన్న సూపర్ ఉన్నది మ్యూజిక్ కామెడీ కామెడీ నవ్వుకొని నవ్వుకొని చెంపలు ఉబ్బినాయి మా దోస్తు గారు మా ఇంటర్వ్యూలో అడిగిండు ఏంది రా చెంపలు అయితే ఉబ్బినాయని అడిగితే నవ్వుకొని 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 ఉబ్బినాయని చెప్పిన రే అంత అవునారా అన్నాడు అంత అన్నా ఇది చూసినా ఎడబెడతారా మైక్లని
సూపర్ 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 సినిమా సూపర్ ఉంది. దేవుడా ఓ మంచి దేవుడా, సినిమా చూడడానికి కొద్దిగా టైం ఇచ్చావు, సినిమా బాగుందని చెప్పడానికి ఇన్ని కెమెరాలు ఇచ్చావు, రికార్డు చేసుకోవడానికి అన్నలను ఇచ్చావు, సినిమా మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది, సినిమా గురించి చెప్పడానికి నోరిచ్చావు, చూడడానికి కళ్ళు ఇచ్చావు, కానీ సినిమా మాత్రం చాలా చాలా బాగుంది భయ్య. సినిమా లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఏమని చెప్పాలనుకుంటున్నా అంటే సినిమా క్లైమాక్స్ అల్టిమేట్. సినిమాకు నాకు చాలా బాగా నచ్చింది క్లైమాక్స్. ఫోటో తీస్తారు కావచ్చు అనుకున్నా. భయ్యా దేవుడా ఓ మంచి దేవుడా, కొద్దిగా లేచి సినిమా రావడానికి టైం ఇచ్చినావు, సినిమా చూసి వచ్చి బయట చెప్పడానికి ఇన్ని కెమెరాలను ఇచ్చినావు, పట్టుకోవడానికి పాప అన్నలకు చేయలు వస్తాయి, కానీ సినిమా ఇంత బాగుందని చెప్పడానికి నాకు నోరిచ్చావు, కానీ సినిమా చెప్తాను నిజంగా చాలా 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 బాగుంది భయ్య. సినిమా చాలా చాలా బాగుంది భయ్య, నాకు ఎంత ఎంత నచ్చిందంటే నిజంగా చెప్తానా, కొద్దిగా ఎన్ని చెంపలను ఇట్లా వచ్చేసినాయని అడిగారు వాళ్ళు, అంటే నవ్వి నవ్వి వచ్చినాయని చెప్పిన షాక్ అయిపోయారు ఇంటర్వ్యూలో. అంత బాగుంది అంటే, కానీ సూపర్ ఉన్నది. బాబీ సార్ అయితే హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా, ఎందుకంటే సంక్రాంతి పండుగ మాకు ముందే వచ్చినట్టు అనిపించింది. అంటే పండుగ సంక్రాంతికి ఇంకో మూడు సినిమాలు ఉన్నాయి, అదే అంటే కొద్దిగా ముందే వచ్చినట్టు అనిపించింది. అంటే నా సినిమా అయితే బాగుంది, సినిమా సూపర్ ఉంది భయ్య. డైలాగ్ చెప్పండి. డైలాగ్ డైలాగ్ అంటే అది అంటే ఏం గుర్తులేదు అన్న, ఫైట్ నాకు సినిమాలో లీనమైపోయావేమో కాదు, నాకు ఆ పాట బాగా నచ్చింది, ఆ పాట మీద ఉన్నా నేను కాదు. ఇంటర్వెల్లో ఒక ఫైట్ ఉంటుంది భయ్య, వెంకటేష్ సార్ వస్తారు కత్తి పట్టుకున్నా, ఆ ఫైట్ సూపర్, ఆ కత్తి అరే మస్తు అనిపించింది ఆ ఫైట్, అది అల్టిమేట్. అసలు అది చాలా చాలా బాగుంది, అందరు బాగా చేసారు. భయ్యా అన్న అడుగుతారా, మీరు మీరు మాట్లాడుకుంటారా, మళ్ళీ రావాలా? చాలా చాలా బాగుంది, అందరూ కంపల్సరీ థియేటర్ రావాలి. నాకు కూడా మాముంటే బాగుండదు అనిపించింది, అంత నవ్వకు, నాకు కూడా మాముంటే అనిపించింది, కానీ ఇంత బాగుంట. కొక్కో కోలా పెప్సీ అరే సినిమా హిట్ అయింది, సినిమా హిట్ అయింది సినిమా హిట్ అయింది భయ్య. చాలా చాలా థ్యాంక్స్ బాబీ గారికి, ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు, సూపర్ ఉంది, సాంగ్స్ కూడా బాణాలు మంచిగా కొట్టిర్రు, అంటే ప్రతి ఒక్కరు కంపల్సరీ థియేటర్ కాదు, నేను మళ్ళీ మా దోస్తులు మాట్టుకుని అందరూ మాట్టుకుని పోతాయి సాయంత్రం పూట. అన్న మూవీ ఎలా ఉందన్న? మూవీ బాగుంది భయ్య, ఇప్పుడే పబ్లిక్ ఎంత రష్ ఉన్నారో, సినిమా అయితే హైలైట్. మామ అల్లులు ఎవరు తగ్గలే, తగ్గా పర్రంటారు చూసావా, మామ తగ్గలే ఇటు అల్లు తగ్గలే, ఆ విధంగా చేశారు భయ్య. వెంకటేష్ గారి కామన్ టైం అయితే అల్టిమేట్ భయ్య, వెంకటేష్ గారి కామన్ టైం. లాస్ట్లో మిలిటరీ సీన్స్ ఉంటాయి, గూజ్ బంప్స్ వస్తాయి భయ్య, సినిమా అయితే చాలా మంచిది. ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ని ఎంత వాడాలో అంతే వాడింది భయ్య, ఎక్కడ ల్యాగ్ లేదు. హైపరాధన కామెడీ అయితే అల్టిమేట్ భయ్య, ఇందులో హైపరాధన కామెడీ, చంద్రన్న కామెడీ అయితే మంచి పేరు వస్తాయి భయ్య. వాళ్ళిద్దరికి అయితే చాలా మంచి చేశారు, ఇక హీరోయిన్ల గురించి చెప్పక్కర్లే, మంచిగా చేశారు భయ్య అందరు. ఇంత మంచి సినిమా ఇచ్చిన భయ్య, సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ అది కోకోకోలా పెప్సీ అది ఉంది కదా, ఆ సాంగ్ చాలా మంచి ఉంది. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు డైరెక్టర్ బాబీ గారికి, హీరో వెంకటేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మంచిగా ఒక పుట్టినరోజు నాడు ఒక బ్లాక్ బాస్టర్ అందుకున్నారు మీరు సార్, ఇలాంటి పుట్టినరోజు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భయ్య. నాకైతే సంక్రాంతి పండుగ ఇప్పుడు వచ్చినది నేను ఫీల్ అవుతున్నా భయ్య. చాలా బాగా చేశారు భయ్య, అసలు డైరెక్టర్ ఒప్పుకోవచ్చు భయ్య. జైలు అవకాశ తర్వాత ఒక మంచి బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు డైరెక్టర్ గారు అయితే, అదైతే ఒప్పుకోవచ్చు. హైపర్ రాజన కామెడీ అయితే అల్టిమేట్ భయ్య, భయ రేటింగ్ ఇచ్చే అంత పెద్ద మనిషిని కాదు కానీ బ్లాక్ బాస్టర్ భయ్య సినిమా, అందరూ చూడదగ్గ సినిమా భయ్య, ఇది చెప్తున్నా అందరు చూడదగ్గ సినిమా ఇది. మామ అల్లుళ్ళు అంటే మేనమామ అల్లుళ్ళు మస్ట్ అండ్ షూట్ సినిమా చూడాలి, సూపర్ మూవీ. థ్యాంక్ యూ. ఇద్దరు ఇద్దరు పోటీ పడి యాక్ట్ చేసారు, ఇద్దరు ఇద్దరు పర్ఫార్మెన్స్ ఎక్కడ కాంప్రమైజ్ లేదు. హీరోయిన్స్ గా ఇద్దరు హీరోయిన్స్ బాగా చేశారు ఇద్దరు, అందులో వెంకటేష్ హీరోయిన్ తోని ఆ హిందీ లాంగ్వేజ్ తోటి మంచి కామెడీ పండించారు, బాగుంది, చాలా బాగుంది. అదేదో చాపల పులుసు తిన్న తర్వాత కైసాలాగా అంటే బాగాలాగా అంటే చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఇదే, ఎంటర్టైన్మెంట్ సెంటిమెంట్ అండ్ కాశ్మీర్ మ్యాటర్ మూడు సక్సెస్. మూవీ రేటింగ్ ఎంత ఇస్తారు సార్?
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.